జై జయ శంకర హరహర శంకర ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మేము ఒక యాభై మందిని కలిసి కర్ణాటకలోని క్షేత్రాలకు వెళ్దామని నిర్ణయించుకొని ఒక టూరిస్టు బస్సులో ప్రయాణం ప్రారంభించాము ముందుగా కంచి వెళ్ళి పరమాచార్యస్వామివారిని దర్శించుకొని వెళ్ళడం మాకు అలవాటు కనుక మొదట అక్కడికి వెళ్ళాము సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీమఠంలో పరమాచార్య స్వామివారిని దర్శించుకొని వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము చిన్నగా నవ్వి రెండు చేతులు పైకెత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇలా అడిగారు అందరూ పెద్ద గుంపుగా వచ్చారు ఏమిటి సంగతి తరువాత నేను స్వామివారికి మా కర్ణాటక యాత్ర గురించి మొత్తం వివరించాను స్వామివారు చాలా సంతోషపడి కనుబొమ్మలు పైకెత్తి మొదట అక్కడికి వెళ్లాల్సిన ఉద్దేశం ఏమిటి అని అడిగారు మా ఉద్దేశం పెరియవా మంగళూరు చేరగానే మొదట తలకావేరికి వెళ్ళి అక్కడ సంకల్ప స్నానం చేసి శృంగేరికి వెళ్తాము తరువాత అక్కడి నుండి కుక్కే సుబ్రహ్మణ్య ధర్మస్థల ఉడిపి కొల్లూరు మూకాంబిక కటిలు దుర్గా పరమేశ్వరి ఇలా అని అన్నాను నేను ముగించక ముందే స్వామివారు అడ్డుపడుతూ ఆగాగు నువ్వు చెప్పిన క్షేత్రాల్లో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మర్చిపోయావు ప్రశ్నార్థకంగా చూస్తున్న మా వైపు చూసి నవ్వుతూ ఏమిటి అర్థం కాలేదా నేనే చెప్తాను హోరనాడు క్షేత్రం అమ్మ అక్కడ అన్నపూర్ణగా వలసి అనుగ్రహిస్తున్నది చాలా విశిష్టమైన క్షేత్రం తప్పకుండా దర్శించండి అని చెప్పారు మరలా ఇలా చెప్పారు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి మొదట మంగళూరు నుండి శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి అక్కడ తుంగా నదిలో సంకల్ప స్నానం చేసి గురువులను దర్శించుకొని ప్రసాదం తీసుకొని శారదా దేవుని దర్శించుకొని మీ యాత్ర మొదలు పెట్టండి తరువాత మీరు వెళ్ళవలసిన ప్రదేశాలకు వెళ్ళండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు శృంగేరికి ఏ రోజు వెళ్ళినా సాధ్యమైనంత వరకు సాయంత్రంలోగా చేరుకోండి అందరము అంగీకరిస్తున్నట్టు తల ఊపి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు మా బస్సు యొక్క డ్రైవర్ కండక్టర్కు కూడా ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు మేము మా యాత్రను కొనసాగించాము మరుసటి రోజు ఉదయం మా ప్రయాణం బెంగుళూరు నుండి మంగళూరుకు రాత్రికి మంగళూరులో ఒక కళ్యాణ మండపంలో బస్ చేశాము మరుసటి రోజు ఉదయం లేచి స్నానాదులు ముగించుకొని బయలుదేరుతున్నాము రామనాథన్ అని మాతో పాటే వచ్చిన ఒక అతను నా వద్దకు వచ్చి మనం ముందు తలకావేరీకి వెళ్దాం అక్కడ సంకల్ప స్నానం చేసి శృంగేరి వెళ్దాము అని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించాడు నేను ఒప్పుకోక పరమాచార్య స్వామివారు మనకు ఏమి చేయమని చెప్పారో అలాగే చేద్దాం అని అన్నాను కానీ వాళ్ళకు అది నచ్చలేదు ముందు తలకరికే వెళ్ళాలి అని ఒత్తిడి చేశారు బహుశా వారు ముందే మాట్లాడుకున్నారేమో నేను ఎంతగా ప్రాధేయపడ్డానా మాట వారికి చెవికెక్కలేదు బస్సు తలకావేరి వైపు ప్రయాణించింది రోజంతా అక్కడ గడిపి నదిలో సంకల్ప స్నానం చేసి శృంగేరికి బయలుదేరాము అప్పుడు రాత్రి ఎనిమిది గంటల సమయం శృంగేరికి కొండ మార్గంలో వెళ్తున్న మా బస్సు ముందు రెండు టైర్లు పంక్చర్ అయ్యి బస్సు ఆగిపోయింది బయటంతా కటిక చీకటి కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనబడలేదు టార్చ్ లైట్ వెలుతురులో డ్రైవరు మరియు కండక్టర్ పంక్చర్ అయిన టైర్లు తీసివేసి వేరే వాటిని అమర్చుతున్నారు మాకందరికీ కడుపులో చాలా ఆకలిగా ఉంది చివరగా మధ్యాహ్నం బాడమండలంలో తిన్నాము దాదాపు పది గంటల సమయంలో బస్సు బయలుదేరింది హఠాత్తుగా చిన్న వర్షం మొదలయ్యింది అప్పుడు సమయం పదకొండు గంటలు అయినా శృంగేరి జాడ కనిపించడం లేదు అప్పుడే మాకు అనుమానం వచ్చింది నిజంగా మేము సరైన దారిలో వెళ్తున్నామా లేదా దారి తప్పామా అని అప్పుడే దేవుడు పంపాడా అన్నట్టు దూరంగా ఒక మనిషి కనపడ్డాడు మేము అతని దగ్గరగా బస్సు ఆపి అడిగాము అతను తలకొట్టుకుని అది వేరే మార్గం పదిహేను కిలోమీటర్ల ముందే మీరు కుడివైపును తిరగవలసి ఉన్నింది అని మాకు ఇచ్చాడు కావున ఇప్పుడు బస్సు మేము వచ్చిన దారి వైపు తిరగాలి డ్రైవర్ దిగి పరిశీలించగా ఇరువైపులా లోయలతో కూడుకున్న చిన్న రోడ్డు మార్గం అది తన స్థానంలో కూర్చుని తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో మీరేమీ భయపడకండి నేను కొద్ది కొద్దిగా బస్సును వెనకకు తీస్తూ బస్సును తిప్పుతాను అని మొదలుపెట్టాడు ఎలాగో కష్టపడి ఒక తొంభై డిగ్రీలు తిప్పిన తరువాత ఆందోళన పడుతూ గట్టిగా అరిచాడు సార్ సార్ బ్రేకును నేను ఎంత గట్టిగా తొక్కిపట్టినా పట్టం లేదు బస్సు వెనక్కి పడిపోతోంది దేవుడే మనల్ని కాపాడగలడు గట్టిగా ప్రార్థించండి అని అన్నాడు మాకు గొంతులో పచ్చి వెనక్కాయ పడ్డట్టయింది బస్సు వెనక్కి పడిపోతుందని మాకు తెలుస్తోంది మా అందరి కళ్ళల్లో నీరు కారుతుండగా గట్టిగా అరవడం మొదలుపెట్టాము అమ్మ శృంగేరి శారదాంబ కాపాడు శృంగేరి మహాసన్నిధానం కాపాడండి కంచి పరమాచార్య గారే రామచంద్రమూర్తియే కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉన్నాం హఠాత్తుగా డ్రైవర్ చెప్పాడు సార్ సార్ నేను బ్రేకు పైన కాలు తీసేశాను అయినా బస్సు వెనక్కి పడిపోవడం లేదు ఒక వంద మంది వెనక్కు నిలబడి బస్సును పట్టుకున్నట్టుగా బస్సు ఆగిపోయింది ఏమీ భయపడకండి నేను మెల్లగా బస్సును తిప్పుతాను అని తన ప్రయత్నం మొదలుపెట్టాడు కానీ మేము నామఘోష ఆపలేదు అమ్మయ్య చివరిగా డ్రైవర్ బస్సును తిప్పాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంసార ప్రవేశ ద్వారం చేరుకున్నాము మా కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపతి గల్ మమ్మల్ని చూడగానే నవ్వుతూ రండి రండి మీరందరూ మద్రాసు నుండి వస్తున్నారు కదూ ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కొద్దిగా తినండి చాలా ఆకలిగా ఉన్నారు మీకోసమని అన్నం ఉప్మా వంకాయ గుజ్జు సిద్ధం చేశాము అని అన్నారు శాస్త్రిగారు మేము వస్తున్నామని మీకెలా తెలుసు మేము మీకు జాబు కూడా రాయలేదు అని అడిగారు అతను నవ్వుతూ అవును నిజం మీరు వస్తున్నారని మా వంటి వారికి తెలియకపోవచ్చు కానీ లోపల ఉన్న త్రికాల వేదులు శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు మీకు తెలుసా దాదాపు పదకొండు గంటలప్పుడు స్వామివారు నన్ను పిలిచి శారదాంబ దర్శనం కోసం యాభై నాలుగు మంది భక్తులు వస్తున్నారు వారు చాలా ఆకలిగొని ఉంటారు మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా వంకాయ గుజ్జు తయారు చేయించి సిద్ధంగా ఉంచు అలాగే వారి కోసం ఒక పెద్ద హాల్ను సమకూర్చు అన్నీ ముగించుకుని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇక్కడ నిలబడ్డాను అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశారు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి వారి అవ్యాజమైన కరుణను తలుచుకుని నేను ఆశ్చర్యపోయాను నా కళ్ళ వెంట నీరు వచ్చింది అది శాస్త్రి గారు దేనికే మీరు ఆశ్చర్యపోతున్నారు రేపు ఉదయం మీకు మరొక విషయం కూడా చెప్తాను మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు అని అన్నారు అరిటాకులపై వేడివేడిగా అన్నం ఉప్మా వంకాయ గుజ్జు వడ్డించారు మా కడుపులు నిండుగా తిని ఆ రాత్రికి విశ్రమించాము మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో మా స్నానాలు ముగించుకొని దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి దర్శనానికి బయలుదేరాము రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు నేను వారికి రెండు చేతులు జోడించి నమస్కరించి నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెప్తాను అన్నారు దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అని ప్రార్థించాను వారు చెప్పడం ప్రారంభించారు రాత్రి దాదాపు పన్నెండు గంటల సమయంలో మహాసన్నిధానం వారు వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్ర సంబంధమైన పుస్తకాలు చూస్తున్నారు నేను బయట గదిలో కూర్చున్నాను హఠాత్తుగా బయటకు వచ్చి స్వామివారు తమ రెండు చేతులను గోడకు ఆనించి గట్టిగా అదుముతూ ఏదో మంత్రం చదవడం ఆరంభించారు నేను లేచి నిలబడ్డాను వారిని చూస్తే ఆ గోడ పడకుండా ఆపుతున్నట్టు ఉంది నాకు ఏమీ అర్థం కాలేదు ఒక ఐదు నిమిషాల తరువాత గోడపై నుండి చేతులు తీసి మహాసన్నిధానం వారు నా దగ్గరకు వచ్చి నేను ఇలా గోడకు చేతులు అడ్డుపెట్టి జపం చేయడం చూసి నీకు వింతగా అనిపిస్తోంది కాదు ఏమీ లేదు మద్రాసు నుండి శారదాదేవి దర్శనానికి వస్తున్న బస్సు దారి తప్పింది వారు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నామని తెలుసుకొని బస్సును వెనక్కి తిప్పుతుండగా బ్రేకులు పడక లోయలోకి పడిపోతుంది అందులో ఉన్న భక్తులు గట్టిగా అమ్మా శారదా కాపాడు కాపాడు అని అరిచారు అందుకనే గోడకి నా చేతులను అడ్డుపెట్టి ఆ బస్సు పడకుండా ఆపాను అంత సవ్యంగా ఉంది బస్సు శృంగేరి వైపు వస్తోంది నీవు వెళ్ళి నేను ఆనతిచ్చినట్టుగా వారికి అన్నీ సిద్ధం చెయ్యి అని చెప్పి వారు గదిలోకి వెళ్ళిపోయారు నేను ఇదంతా విని స్థానువైపోయాను ఇది విని మేమందరము ఉండబట్టలేక కన్నీరు కారుస్తూ ఆ నడియాడే శారదాదేవిని చూడ్డానికి బయలుదేరాము శ్రీవారికి సాష్టాంగం చేసి నిల్చున్న నా వైపు చూసి శ్రీ 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 మహాసన్నిధానం వారు నవ్వుతూ మాకు హెచ్చరిక చేస్తున్నట్టు మహాత్ములు చెప్పిన దాన్ని ఎప్పుడూ వినాలి దాన్ని తప్పకుండా పాటించాలి అలా కాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి ఏవీ సరిగ్గా జరగవు ఏమిటి అర్థమైందా అని అన్నారు మహాసన్నిధానం వారు చెబుతున్నది కంచి పరమాచార్యులు వారు మాకు ఆజ్ఞాపించిన దాని గురించే అని నాకు అర్థమైంది శ్రీ రవణి అన్న శక్తి వికటన్ ప్రచురణ నుంచి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం జై జై శంకర హరహర శంకర